హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు నాకు తెలుగు ట్రావెలర్. నేను మీ నాగేంద్ర. నేను బాగున్నాను, మీరు బాగున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు రాయచూటి అన్నమయ్య జిల్లాకు దగ్గరలోని గాల్వేడు మండలము. గాల్వేడు మండలంలో ఎంతో పురాతనమైన, సుమారుగా 1300 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము వీడియోతో రావడం జరిగింది. ముందు వీడియో తీసినాను, కాకపోతే అది డ్రోన్తో మీకు చూపించడం జరిగింది. కానీ ఇప్పుడు ఆలయం లోపల పరిసర ప్రాంతాలు అన్నీ కూడా మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఈ ఆలయానికి లింక్ అప్పే మల్లికార్జున స్వామి దేవాలయము. ఈ ఆలయాన్ని కనుక మీరు చేరుకోవాలనుకున్నట్టయితే గాల్వేడు బస్టాండ్ నుంచి మీకు లెఫ్ట్ సైడ్లో బ్రాహ్మణ వీధి అని వస్తుంది. బ్రాహ్మణ వీధిలో స్ట్రైట్ వెళ్ళినట్టయితే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మీకు దేవాలయము మెయిన్ రోడ్కి కనిపిస్తుంది. ఈ దేవాలయంకి లింక్ అప్పే ఈ మల్లికార్జున స్వామి దేవాలయం అని వస్తుంది. ఈ దేవాలయం చేరుకునేటప్పుడే మీకు దారిలోనే నటరాజ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఈ నటరాజ స్వామి విగ్రహంని రోడ్డు వర్కింగ్ జరిగేటప్పుడు తీయాలని ఎన్నోసార్లు జేసీబీతో ట్రై చేసినారు, కానీ జేసీబీలు కూడా మొరాయించడంతో విగ్రహం అలానే పెట్టి రోడ్డు వర్క్ అనేది చేయడం జరిగింది. ప్లస్ పక్కనే నంది విగ్రహం కూడా అలానే ఉంది. సో ఇప్పటికి కూడా నంది విగ్రహము, నటరాజ స్వామి విగ్రహం రెండు కూడా పూజలు అందుకుంటున్నాయి. ఇక మల్లికార్జున స్వామి దేవాలయం విషయానికి వస్తే, ఈ దేవాలయం పూర్తిగా మట్టితో పూడకపోయింది. ఈ దేవాలయాన్ని 250 ట్రాక్టర్ల పైన మట్టి తీసి మరి ఈ దేవాలయాన్ని అయితే బయటికి వెలికి తీసినారు. గాల్వేడులోని కొంతమంది స్వచ్ఛందంగా 20 మంది పైన ఉద్యోగం చేసే యువకులే దేవాలయాన్ని ఏ విధంగా అయినా సరే డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు వీధి తిరిగి, గ్రామం తిరిగి సుమారుగా 10 నుంచి 20 పల్లెల్లో తిరిగి 70 లక్షల పైన వసూలు చేసి మరి ఈ దేవాలయాన్ని అయితే అభివృద్ధి చేసినారు. సో మీ వంతు సహాయం అందించాలనుకున్నట్టయితే కింద వాళ్ళ ఫోన్పే నెంబర్ ఇస్తాను. అది ఒక కమిటీ అన్నమాట, దేవాలయాల కమిటీ ఫోన్ నెంబర్ ఇస్తాను. మీకు తోచినంత సహాయం అయితే చేయండి. ఈ దేవాలయం అభివృద్ధికి మీరు కూడా సహాయాన్ని అందించండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటగా నా వీడియోని అయితే ఒక లైక్ చేయండి, మరియు కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. నాకు తెలుగు ట్రావెలర్.